మనం ఇంట్లో ఎలా ఉన్నామో బయట కూడా అలాగే ఉండాలంటున్నాడండి. బయట ఎలా ఉన్నామో దేవుని సన్నిధిలో కూడా ఒకేలాగా ఉండాలంటండి. అప్పుడే అన్ని రీతిలుగా మనం దేవుణ్ణి గణపరచగలమంట. ఇంట్లో ఉండేది నీ రహస్య జీవితమో, బయట ఉండేది నటన జీవితమో, అంతరంగంలో ఉన్నది నీ ఆధ్యాత్మికమైన జీవితమో, ఈ మూడు మన జీవితంలో కలిసినప్పుడే దేవుని చిత్తమును దేవుని ఉద్దేశమును మనం నెరవేర్చగలము. ఈరోజు నువ్వు ఒక కష్టంలో ఉండి ఈరోజు సంతోషిస్తున్నావు, మర్చిపోతున్నావు ఒకప్పుడు నీ జీవితం ఎలా ఉండింది. మీ విశ్వాసం ఈరోజు అనుమానమా, కలవరంగా ఉందా? ఒకప్పుడు మీ జీవితం ఎలాగుంటుందో ఈరోజు దేవుడు మిమ్మల్ని ఎలా ఉంచాడో ఆలోచించి చూడండి. లోకంలో ఉన్న వారిని నువ్వు గణపరుస్తున్నావు, లోకంలో ఉన్న మెప్పులు కావాలనుకుంటున్నావు, లోకంలో ఘనతలు కావాలనుకుంటున్నావు, లోకంలో పొగడతలు కావాలనుకుంటున్నావు, లోకల ఆశ్చర్యాలు కావాలనుకుంటున్నావు. కాబట్టి నీ జీవితంలో మిగిలేదు సున్నా. దేవుడు ఎంత మంచి దేవుడో నువ్వు తెలుసుకుంటే, ఆయన ఎన్నిసార్లు మన పరిస్థితుల నుంచి మనల్ని లేవనెత్తాడో మనం గుర్తు చేసుకుంటే ఈరోజు ఆయన దగ్గరికి మరలా చేరాలని పద్ధతి మనకు కలుగుతుందండి, ఆరాటం మనకు కలుగుతుందండి, వైరాగ్యం మనకు కలుగుతుందండి.